బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయట్లేదన్నారు పవన్ కళ్యాణ్. చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పోటీ చేయమని ఒత్తిడి చేశారని, బద్వేలు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తాను కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. బద్వేల్ బైపోల్స్ లో కడప జిల్లా పోటీ చేయమని చాలా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా పెద్దలందరితో కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాం. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యేకి ఎవరున్నారో ఆయన సతీమణికే ఓటు మనకి పోటీకి నిలబెడుతున్నందుకు గౌరవంగా వైసీపీతో పోటీ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ ఒక్క ఉప ఎన్నికల మటుకు వారికి చనిపోయిన వారి సతీమణి గౌరవిస్తూ మేము ఎవరిని అభ్యర్థిని నిలబెట్టకుండా వారినే పోటీ చేసి ఏకగ్రీవం చేసుకుంటే మంచిదని కూడా మేము తెలియజేసుకుంటూ మేము ఈ పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నాం. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి జనసేన ఆసక్తి చూపడం లేదు. సోము వీర్రాజుతో భేటీలోనే పోటీకి విముఖంగా ఉన్నామనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ నిర్ణయంతో బీజేపీ ఇరకాటంలో పడింది. పోటీకి విముఖమని జనసేన చెప్పడం వల్లే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదని తెలుస్తోంది. బద్వేల్లో పోటీ చెయ్యాలా వద్దా అనేది బీజేపీకే వదిలేసినట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా జనసేన మద్దతు ఇస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా ఉంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి జనసేన ఆసక్తి చూపడం లేదు. సోము వీర్రాజుతో భేటీలోనే పోటీకి విముఖంగా ఉన్నామనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ నిర్ణయంతో బీజేపీ ఇరకాటంలో పడింది. పోటీకి విముఖమని జనసేన చెప్పడం వల్లే ఇప్పటివరకు క్లారిటీ రాలేదని తెలుస్తోంది. బద్వేల్లో పోటీ చెయ్యాలా వద్దా అనేది బీజేపీకే వదిలేసినట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా జనసేన మద్దతు ఇస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా ఉంది.